మనం లేమా చేయమా చేస్తాము కానీ తాకండము. ఇప్పుడు దొరకంటది కాక తాకండ వస్తే నేను కన్న తండ్రి కన్నా ఎక్కువ చూసుకుంటాను. ఆయనకి ఏం కావాలన్నా ఉంటాను, నా బాధ నాకు ఉండాలిగా. అప్పుడు ఒంటరిగా ఉంటున్నారు దుర్గా ఇంట్లోనే, నేను ఇంట్లోనే పెట్టుకుని కాకనే, నాకు తండ్రి లేడు భారతి, నేను కాకనే నా తండ్రి అనుకున్నాను, నా సొంత తండ్రి అనుకున్నాను. అందుకే నేను ఇప్పుడుగా అడుగుతాను, ఆయన ఇప్పుడు వచ్చినా నేను తీసుకున్నా తాగద్దని చెప్పను. నైట్ టైము తెచ్చుకోకాక ఎంత కొంత తాగి పడుకో అని చెప్తాను. పాకలు ఏమైనా ఉంటే మంచిగా తినచ్చు, మంచిగా ఉండొచ్చు, మా పిల్లలతో ఆడుకోవచ్చు. నేను ఇంకా ఆయన తండ్రి లాగా చూసుకుందాం అనుకుంటా ఉంటే ఆయన ఏమో అది ఒక్కటే వదలట్లేదు అని అంటారు. నేను ఏ ఒంటరిగా బతకాలని ఉంది నాకు. ఇప్పుడు దుర్గమ్మ ఎప్పుడు నా బిడ్డే దుర్గమ్మ. నేను ఇప్పటికి ఎప్పటికి సుధమ్మ చెప్తా ఉంటా సుధమ్మ. కానీ మొన్న నేను కాల్ చేసాను, మీరు నా మీద కోపడ్డారు. నేనా? అవును. మందులో ఉన్నానా? అవును, షోలో ఉన్నారు, మందులో కూడా ఉన్నారు. షోలో ఉన్నానా? అదే షోలో ఉండగా నాగేంద్ర గారు ఎవరు ఎత్తారు ఫోను, ఒక్క డాడీ ఫోన్ ఇవ్వండి అని అన్న ఇచ్చారు. ఇస్తే కాక డాడీ నేను ఒకటి అడుగుతాను, మీరు ఏమనుకోరు కదంటే, ఏమనుకోనమ్మా చెప్పు అన్నారు. బానే అన్నారు, దుర్గాను షోలో తీసుకోలేకపోయారంటే ఏ నా బిడ్డ గురించి ఏం మాట్లాడుతున్నా అన్నారు. నేను షో ఏమన్నా డాడీ క్షమించమ్ము అంటే క్షమించు, క్షమారం కాదు అడుగు చెప్తున్నాను అంతే. నేనే ఉన్నా నేనే ఉన్నాను అమ్మా. దుర్గమ్మ అలాంటి మన స్వాతి నాయుడు బిడ్డ ఉన్నారు కదా, దుర్గమ్మ నాడు కలపకూడదు. దుర్గమ్మకి వేరే లెక్క ఉంది. తను పాపం అంటే ఈ షోకి నేనైతే షోకి తను వెళ్దు అడగమని కూడా చెప్పను. నాకు అనిపించింది దుర్గాను వెళ్ళుంటే బాగుంటాయంటే. కాదమ్మా, దుర్గమ్మ దుర్గమ్మకి నేను ఇంకో ప్రత్యేకమైన వాల్యూ ఇచ్చానమ్మా. నన్ను క్షమించాలి. హలో, చెప్పండి, వింటున్నా. పార్టీ నాయుడు వీళ్ళు ఎక్స్పోజింగ్ గా నేను బిల్డప్ చేయాలనుకున్నాను, చెడుగా కాదు. వీళ్ళని కొరత దుర్గమ్మను కొడితే చూస్తారా ప్రజలు? అవును చూస్తారా? చూడరు, చూడరు. ఎందుకు చూస్తారు? దుర్గమ్మ నాకు స్నానం చేయించి నా తండ్రి అన్నప్పుడు ఎట్లా చూస్తారు? ఆ రూట్ లో నేను దుర్గమ్మని సాజిత్ని మాత్రం పిలిచారే, రారా ఏదో 1000 రూపాయలు రోజుకి ఇస్తాను. వాడు రాలేకపోయాడు, వాడు బాధపడ్డాడు. గురుగారు మా నాన్నగాని అందరం బాధపడ్డాము. దుర్గమ్మ గురించి నేను నిన్న కూడా మాట్లాడాను, సుధమ్మతో మాట్లాడుతూనే ఉంటాను. అది ఏంటంటే నేను మందు, ఆ మందు ఉంటేనే నాకు నిన్న రిస్కమ్ వచ్చింది, డబ్బులు ఇచ్చా 2,50,000 వరకు వచ్చింది. అది 25 ఓన్లీ మేకింగ్ వీడియోకి. మిగతా దానికి ఎట్లా వస్తుందో అన్ని చూసుకొని ఎవరెవరికి ఇవ్వాలి ఏంది ఏంటో నేను మోసపోతానే ఉంటా. నా దుర్గమ్మ కన్నా ఎక్కువ దుర్గ కూడా చాలా కష్టాల్లో ఉంది. న్యూస్ పోవట్లేదు, ఆటో కొనుక్కోవాలనుకుంటుంది, ఆటోకి ఆమెని అడుగుతుంది. ఆమె ఏమో రెండు రోజులు అంటే దుర్గానే ఇచ్చిందట ఇంతకు ముందు. ఎవరికో 15 సంవత్సరాల ఫ్రెండ్ అట ఆమె. అయితే అప్పుడు కొంచెం ప్రాబ్లమ్ లో ఉంటే నేను ఇట్లా బంగారం ఇచ్చిన భారతి, మళ్ళీ నువ్వు ఎవరికి చెప్పమాకు, ఎందుకంటే నువ్వు నాకు బాగా క్లోజ్ అని చెప్తున్నా. ఫ్రెండ్ గురించి చెప్పుకోకూడదు, బయట అసహ్యంగా ఇచ్చి చెప్పుకోకూడదు. కానీ ఇప్పుడు నేను ఆటో కొనాలని అడుగుతుంటే 2 డేస్ అంటుంది. ఇస్తుంది, పక్క ఇస్తుంది, కానీ లేట్ చేస్తా ఉంది. నాకు ఆటో కొనుక్కొని ఆటో నడపాలని ఉంది అన్నది. నేను చెప్పిన 1-9 నెలలు ఆగితే నాకు ఈఎంఐ పోతుంది దుర్గా. నేనేమని చేయగలిగితే అప్పుడు చేస్తానంటే చేయవద్దు, నేను ఏదో చేసుకుంటానులే అని అనుకుంది. మరి ఏం చేసుకుంటుందో ఏమో. ఆటో అయితే కొనాలని చాలా కోరుకుంది ఆ పిల్లకి. సరే సరే అమ్మా, పిల్లలకి స్కూల్ కి దింపి పిల్లల్ని పికప్ డ్రాపింగ్ నేనే చేసుకుని ఏమైనా లోడ్లు ఉంటాయి కదా కాకా ఇట్లా చేయాలని. 9,000 మిగులుతాయి నాకు ఆటో ఛార్జీలు. ఆ 9,000 నేను ఈఎంఐ కట్టుకుంటాను. 1,00,000 రూపాయలు డౌన్లోడ్ కట్టేస్తే, డౌన్ పేమెంట్ కడితే నాకు ఆటో వస్తుంది. ఈఎంఐ లో నేను 9,000 ఆటో డ్రైవర్ కి ఇచ్చే డబ్బులు నేను కట్టుకుంటాను. మా ఆయన నాకు ఇస్తాడు కదా, నేను కట్టుకుంటాను అందులో. నెక్స్ట్ లోడ్లు వస్తాయి, లోడ్లు వాళ్ళ అమ్మ ఇప్పిస్తా అన్నాడట. నువ్వు ఆటో కొనుక్కో, నేను షాప్ లో నాకు తెలిసిన షాపులు లోడ్లు ఇప్పిస్తాను, రోజుకు 1-2,000 ఎంతో వచ్చేలాగా చేస్తానంటే కొనాలని ఆశపడుతుంది. నాతో అన్ని చెప్పుకుంటది పాపం, చెప్తాది కానీ నేను ఏం చేయలేకపోతున్నాను. ఇప్పటికే చాలా లాస్ అయినా, 20,000 అటు వెళ్లేదానికి. కారు బ్రేక్ డౌన్ మధ్యలో అయిపోయింది,
మళ్ళీ మార్నింగ్ మార్నింగ్ వరకు వెయిట్ చేసి అక్కడ 5,000 బ్యాక్ చేయించి వెళ్ళి 20,000. అంతకుముందు జూబ్లీస్ లో వచ్చేదానికి 20,000, హైదరాబాద్ లో ఉన్నప్పుడు పట్టుకుందామని వస్తే అప్పుడు ఒక 20,000-25,000. మళ్ళీ లాయర్ కట్టినాం, ఈ లాయర్ కట్టేది వేస్ట్ అయిపోయింది. వేరే దాని మాటలు నమ్మి నేను ఆ కేసుపై ఉండేది నాకు ఈ పని. లాయర్ కట్టి డబ్బులు వదిలేసుకున్నాం మేము. చాలా వదలకూడదు అనుకుంటాము, ఈమె ఏమో వదలకను, ఇష్టంలో బూతులు తిడుతుంది, డబ్బు పోతే పోని గాని పరువు నిలబడాలని ఇంకెంత పోరాడుతున్నాం అన్నమాట. తప్పకుండా అమ్మా, నేను నెల్లూరుకి వస్తాను. నేను అమ్మా ఎవరు పర్సనల్ వాళ్ళది తల్లి. అవును, ఆయన పర్సనల్ కాదండి, అసలు నాకు ఎవడు అనుకున్నాడు ఉన్నాడు నా చుట్టుపక్కల వాళ్ళు తెలియంది 4 రోజులు. ఆ మాట అనుకో, ఎవరు పర్సనల్ అంటే మీ ఇంట్లో బాధ. అంతే కదా, ఉంటే కూతుర్నే, నా కూతుర్నే ఇంకొక విధంగా క్రియేట్ చేసిందంటే మిమ్మల్ని చేయడంలో పెద్ద సమస్య లేదమ్మా. అదే కదా. అవును, ఇప్పుడు నా కూతుర్నే ఇంకో లంజం ఉండదు అని వదిలేమ్మా. అవును, నరికుతాలు లంజనే, అది ఏదో అనుకుంటుంది నా దేడికి వస్తా గుత్తుతా గుత్తుతా కత్తి తీసుకుని నరికేస్తా. మేము ఇంత సీరియస్ గా తీసుకోవడానికి కారణం కూడా ఇంకోటి, నాకు కోపం వచ్చినప్పుడు మా ఆయన సెల్ తీసుకుంటాను, వాట్సాప్ లో రికార్డ్ పెడతాను, ఎవరి ముందే ఎవడే పండుగడు చూపించిపోయి ఇట్లా పెట్టి తిట్టి వదులుతున్నాను. డైరెక్ట్ సీఏతో మాట్లాడితే ఆయన ప్రూఫ్స్ ఏమైనా ఉంటే ఇవ్వమంటే పెన్ డ్రైవ్ ఉంది అని ఇంటి దగ్గర తీసుకురమ్మంటే వెళ్ళి తీసుకురండి నేను వెయిట్ చేస్తా అంటే మళ్ళీ పెన్ డ్రైవ్ తీసుకెళ్ళి ఆయనకి ఇస్తే ఆయన కానిస్టేబుల్ కి ఇచ్చాడు. ఇది కొంచెం విను, ఇందులో ఏముందో చూడు, ఇందులో ఏమైనా వీళ్ళ గురించి బ్యాడ్ గా మాట్లాడేది ఉంటే తీసుకొచ్చి బొక్కలేద్దాం అన్నాడు ఆయన. గడ్డగాడు నాకు చేయడుగా, చేయడు కానీ వాడికి ఉంటది, ఎందుకంటే వాడు అందరు మొన్న ఏంది నాకు ఫ్యామిలీ ఉంది, మీ కంటెంట్ కోసం మీ యూస్ కోసం నా లైఫ్ ని తీసుకొచ్చావా అన్నది నేను స్క్రీన్ రికార్డ్ పెట్టుకున్నా వాడిది. మరి నీ పేరు వాడే మమ్మల్ని అంత దారుణంగా తిట్టిడతాల్లో నా పేరు ఎందుకు వాడతావే? వాళ్ళ జీవితాలు నాశనం చేసింది కాక మళ్ళీ నా పేరు ఎందుకు వాడతావని అనాలి కదా వీడు. అంటే నీదైతే జీవితం, మాదైతే జీవితాలు కావా? లల్లి కూతురు చిన్న పిల్లని తిట్టినప్పుడు నువ్వేం పీక్తున్నావు, పీక్కుని కూర్చున్నావు, అవన్నీ నేను తీస్తా ముందు దీని సంగతి తెలిస్తే ఇది నా కొడుకు అన్నదంటే అగో వాడు చరిత్ర ఇదని కూడా చెప్పేదానికి వీడి నీతులు చెప్తాడు. వీడిదైతే ఫ్యామిలీ అంటే ఎదుటి వాళ్ళు అయితే ఫ్యామిలీలు కావట అని చూపించేదానికి స్క్రీన్ రికార్డులు పెట్టుకున్నాను నేను వాడివి. ఫ్యామిలీలు కావు, మీ కూతురుది లైఫ్ కాదు, లల్లి కూతురుది లైఫ్ కాదు, దుర్గా పిల్లలది లైఫ్ కాదు. ఇంతమందిని తిడతా ఉంటే మళ్ళీ దానికి సాలరీ ఇచ్చున్నాడు నువ్వు? నీ జీవితం అయితే నీదైతే ఫ్యామిలీ, ఇతరులు ఇంతమంది జీవితాలు తీసుకొచ్చి రోడ్డు మీద పెడితే దానికి ఎట్లా సాలరీ ఇస్తాడు? దాని వీడియో కూడా ఎవరు చూడరమ్మా? ఎవరు చూస్తున్నారులేండి? లేదు, మొన్న పెట్టింది ఒక 400 మంది చూసారు 6 రోజుల క్రితం. పోతున్నాయి మెల్లమెల్లగా ఇట్టే కంటెంట్, లల్లిని నన్ను, లల్లిని నన్ను అంతే. లేదు నాకు అర్థమైంది, అది ఏం పీకేది ఏం లేదు, నేను నోరు ఓపెన్ చేస్తే అది పబ్లిక్ లోకి వస్తుంది, నేను చేయను. అది నా దగ్గరికి ఏమని వస్తుందో పెట్టుకోమని కేసు ఏం తీసుకుంటుంది. మీరు వదిలేసారు, అది వదలట్లేదు కదా. అవునమ్మా, నా పేరు ఎత్తితేనే జపం. దానికి వీడియోలు రాకేష్ మాస్టర్ అంటేనే జపం. అవును, నాకు అవసరం లేదు, అది లంజ అది దెంగి పో అన్నా. మీరేదన్నా మాట్లాడుకోండి కానీ నాకు అవసరమే లేదు. నేను సరే తిన్నారా? అలా ఇంకా తినలేదమ్మా, తింటాను. సరే ఇప్పుడే వీడియోలు అప్లోడ్ చేశాను. సరే ఏదేమనుకున్నా అమ్మా, మీ గురించి అన్ని వింటున్నాను. దుర్గమ్మకి ఎప్పుడు నేను ఏం చెప్పాలని నేను చెప్తా, ఏమనుకో, నేను మందులో తిట్టుంటే నన్ను క్షమించు. తిట్టలేదు కానీ ఫోన్ పెట్టే అన్నారు, కొంచెం బాధ అనిపించింది. సర్లే తాగి ఉన్నప్పుడు ఎందుకు ఫోన్ చేసినా, రేపు చేయొచ్చు కదా అన్నాడు. మార్నింగ్ షో లో ఉంటాడు కదా, బిజీగా ఉంటాడని నైట్ టైం అయితే ఫ్రీగా ఉంటాడని కాల్ చేస్తాను. దుర్గమ్మని నేను పెట్టుకోవడం నాకు తెలీదా? తెలుసు, అది ఎందుకు అంటే మాకు ఈ షో అని తెలియదు కదా, అందుకని నేను అడిగినా. మాకు అప్పుడు షో నేను చూడలేదు, తర్వాత చూసినా అనమాట. పెట్టుకోవచ్చు కదా, అంటే పెట్టుకుంటే తను కూడా ఫేమస్ అవుతారు కదా, కొంచెం అన్న ఫీలింగ్ నాకు. అమ్మా దుర్గమ్మది వేరే లెక్క ఉంది, కూతురమ్మని నేను ఇప్పుడు తిడతా కొడతా ఉంటా, తాగి కొడతా ఉంటా, ఎవడు ఒప్పుకుంటాడు? నేనే ఒప్పుకోను.
ఎవరు మరి ఎట్లా పెట్టుకోనేది అది సారీ అమ్మా నాకేం సారీ ఉంది కానీ కొంచెం దుర్గాకి ఇలాంటి ఏమైనా షోలు ఉంటే నా తరఫున తనైతే అడగలేదు నన్ను చెప్పమని కూడా చెప్పలేదు కానీ నాకు తనంటే ఇష్టం మాట్లాడుతూ ఉంటాను కదా ఏదైనా చెయ్యాలనే కోరిక అంతే ఆ పిల్లకి నాకు నాకు ఆ పిల్లకి ఏదైనా చెయ్యాలని ఒక కోరిక చేస్తాను గానీ మాట ఇవ్వను గానీ చేస్తా పిల్లకి మీ తరఫున ఏమైనా తనకి ఏమైనా ఉంటే చూడండి అంతే ఏదైనా ఉంటే అంటే నా బిడ్డ గురించి నేను మంచిగా చెప్పాలి ఇప్పటికే అంటది నా కాక నా కాక అంటది నేనంటా నీది ఆట కొనుగోలు చేసుకోరాదు ఎందుకు ఇవి అంటే ఏ కాకనే మాకు కాక ఇప్పుడు కూడా ఆయన అంటే రెస్పెక్ట్ ఉంది ఇప్పుడు ఆయన వస్తానంటే నా తండ్రి నేను చూసుకుంటా అంటది ఒకరోజు నేను తిట్టినా ఏ ఆయన తాగుంటాడు చేస్తాడు ఎందుకు పోతావంటే తిట్టి తవ్వింది నన్ను నువ్వు కాకనంటే ఫోన్ పెట్టేసాయి అన్నది బొమ్మ తల్లి నేనేమనలే తల్లి మీ కాక నువ్వు ఎంత మీ ఇద్దరు ఒకటి నేనే చెడ్డదాను అంటే కాదు ఆయనకి ఏదో బాధ ఉంది తాగుతాడు తాగని ఎందుకు ఊరికే నన్ను అట్లా నా ముందు అనొద్దు అనుకుంది నా ముందు మా కాకని ఏమనకు అంటుంది సరే సరే సారీ అమ్మా నేనేమనను అని చెప్పిన అంత పిచ్చి ఆ పిల్లకి మీరంటే అంత రెస్పెక్ట్ అవును నాకు బిడ్డ అంటే ఇష్టమే అవును నేను ఏనానమ్మా వినరు అదే అదే అంటది వినరు ఇంకా నేను అందుకే చెప్పను భర్త ఇంకా ఆయన ఇష్టము అని అన్నది ఒకసారి చెప్పినా వినలేదు సరే ఆయన ఎప్పుడైతే నా ఇంటికి వస్తున్నా అప్పుడు అప్పుడు కూడా నేను చూసుకుంటాను ఎంజాయ్ చేయని ఎన్ని రోజులు ఎంజాయ్ చేస్తారో చేయని కానీ తర్వాత చూసుకునేది నేనే ఆయన ఇంకెవరు చూసుకున్నా చూసుకోకపోయినా నేను మాత్రం వదులుకొని నా కాకని అన్నది మంచిదే కదా ఓకే అమ్మా ఓకే ఓకే డాడీ మా అల్లుడు గారిని అడిగానని చెప్పు నమస్తే సరే ఉంటానమ్మా ఓకే బాయ్.